ఈరోజు మనము అర కిలో ఉసిరికాయలతో ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. అర కిలో ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడిచి ఆరబెట్టుకోవాలి. ఉసిరికాయలను గింజలు తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దీనిలో అర స్పూను పసుపు, రెండు స్పూన్లు ఉప్పు వేయాలి. పసుపు ఉప్పు ఉసిరికాయ ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజులు ఊరబెట్టాలి. రోజు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మూడు రోజుల తర్వాత ఉసిరికాయ ముక్కలు మెత్తబడి ఈ విధంగా తయారవుతాయి. ఇప్పుడు పోపుకు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు, కొద్దిగా ఇంగువ, 25 నుండి 30 వరకు ఎండుమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకొని 5 గరిటెల నూనె వేసుకుందాం. ఇక్కడ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మొదట ఎండుమిరపకాయలను వేసి వేగిద్దాం. ఎండుమిరపకాయలు బాగా వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే నూనెలో మెంతులు ఆవాలు వేసి ఎర్రగా వేగిద్దాం. ఈ విధంగా అవి ఎర్రగా వేగాక ఇంగువ కూడా వేసి కొంచెంసేపు వేగించి స్టవ్ను ఆపేద్దాం. మొదట వేగించుకున్న పోపును మిక్సీ పట్టుకోవాలి. దానిలోనే ఉసిరికాయ ముక్కలను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మనం ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం నూనెను వేడి చేసి చల్లార్చుకొని ఉసిరికాయ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన ఉసిరికాయ పచ్చడిని వెంటనే వాడుకోవచ్చు. దీనిని బయట ఉంచితే నల్లబడుతుంది కాబట్టి ఫ్రిజ్లో ఉంచుకుంటే చక్కగా ఉంటుంది. అంతే, రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. ఈ ఉసిరికాయ పచ్చడిని ప్రతిరోజు మొదటి ముద్దలో నెయ్యి వేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.